పర్టికులర్ మెడిసిన్, ఇలాంటి మెడిసిన్స్ న్యాచురల్ మెడిసిన్స్ ఇచ్చే నేను వాళ్ళని పెంచాను, దానే బిలీవ్ చేస్తున్నాను. నా పిల్లలు ఆ మెడిసిన్స్తోనే పెరిగిన వాళ్ళు, అలోపతి మెడిసిన్స్ వాడలేదు, వాళ్ళకి వ్యాక్సినేషన్ తప్ప వేరేమీ ఇవ్వలేదు. వాళ్ళు మెంటలీ ఫిజికలీ దే ఆర్ వెల్ గ్రౌన్, ఐ మీన్ బాగా పెరిగి ఉన్నారు. సో నేను ఇంత తెలుసుకున్న నేను ఫస్ట్ డే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మమ్మీని కాపాడాలి, లాస్ట్ మినిట్ మెడిసిన్ ఇచ్చి షీఈస్ బికమ్ బెటర్. ద సెకండ్ డే నేను ఫస్ట్ డే ఎమర్జెన్సీ వచ్చి నేను హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే బాగున్నారు, ఏ ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి అని, అడ్మిషన్ కూడా వద్దని పంపించేశారు ఇంటికి. సెకండ్ డే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నేను మమ్మీని ఇలాగే పక్క ఆవిడ కడుపు నొప్పి అని బాధపడుతున్నారంటే పైకి నుంచి కిందకి వెళ్ళి ఆ రూమ్లో కూర్చొని కొన్ని మెడిసిన్స్ నన్ను ఎప్పుడు ఆవిడ వచ్చి ఒక కొడుకుగా చూస్తారే కానీ డాక్టర్ గుడి చూడరు. ఆవిడ నా పైగా నా నమ్మకం లేకుండా కాదు, నా ప్రొఫెసర్స్ అందరూ ఆవిడకి బాగా పరిచయం, ఏదైనా ఉంటే చెన్నైలో ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు కలిసి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ తీసుకుంటారు. కొన్ని నేను చెప్తానమ్మా ఈ మెడిసిన్స్ అవసరం లేదు తీసుకోవద్దు అంటే వినరు. ఆవిడ ఈ టీవీ అంతా చూసి, టీవీలో చెప్తున్నారు కదా థైరాక్సిన్ థైరాయిడ్కి లైఫ్ లాంగ్ తీసుకోవాలని, నువ్వెందుకు మానేయమంటావు, లేదమ్మా నా మెడిసిన్ మిమ్మల్ని చూసుకుంటుంది అదంతా సరి చేస్తుంది అన్నా కూడా నువ్వు ఆవిడ ఒప్పుకోరు. సో అలా ఆవిడ నమ్మకుండా ఎప్పుడూ ఉంటారు. ఆవేళ నేను అదంతా వచ్చి నేను చెప్పే మెడిసిన్స్ మీరు సరిగ్గా వాడకుండా మిగిలిన డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ అంతా వాడుతూ ఏదో మీరు స్లీపింగ్ పిల్లు మిగిలిన ట్యాబ్లెట్స్ అంతా వాడి అందువల్లనే కదా కడుపు నొప్పి ఇలా వచ్చింది. ఆవేళ కూడా నేను కొన్ని వాడొద్దంటే ఆవిడ వాడేసి దానివల్ల ఏమైనా వచ్చిందా దేనివల్ల వచ్చింది అంటే అని అనలైజ్ చేస్తున్నా. ఇది ఐ టుక్ ఓన్లీ 5 మినిట్స్. నేను అనలైజేషన్ చేయకుండా పైకి నుంచి కింద రాగానే నిన్న ఎమర్జెన్సీగా వేసిన మెడిసిన్ వేసి ఆ తర్వాత అనలైజ్ చేసి ఉంటే మా మమ్మీ బతికి ఉండేది కదా. నేను ఎలా ఆ 5 మినిట్స్ నేను అనలైజ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా కొలాప్స్ అయిపోయాను. చూస్తే పల్స్ లేదు, ఏమి లేదు, నోటిలో నూరులతో వస్తే దెన్ ఐ రియలైజ్ ఓ పల్లలు ఇడిమా, లంగ్స్ అంతా ఫ్లూయిడ్ వచ్చేసింది, ఎలాగా ఏంటి అని. నేను ఎమర్జెన్సీ మెడిసిన్స్ వేస్తున్నాను అప్పటికి నో యూస్. నేను ఆ 5 మినిట్స్ నేను వేస్ట్ చేసింది నిజంగా చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను జైలుకి విజిట్ చేసి ఎంతోమంది అక్కడ కూడా బై మిస్టేక్ గిల్టీగా ఎన్నో తెలియని కొన్ని పొరపాట్లు చేసి అక్కడ ఉంటారు, ఉండేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళని చూసి నేను కూడా ఇలా గిల్టీగా ఫీల్ అవుతున్నానని, వాళ్ళకి ఈ గరుడ వేగ సినిమా జైల్లో విజిట్ చేసి చూపిద్దామని ఓ పక్క నా మనసులో ఈ గిల్టీ ఫీలింగ్తో నేను ఎక్కడో క్లౌడ్ 9 ఉన్న నేను అంతా వదిలేసి గరుడ వేగ గురించి, ఇంకా గరుడ వేగ ఇట్ అయితే ఏంటి, మా మమ్మీయే లేదు, మా మమ్మీ చివరి కోరిక అది అన్నట్టు ఒక పిచ్చివాడి కింద అయిపోయాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.